అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీమ్, అమ్మా బాద్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. సోదరా సోదరిమణులారా, ఈరోజు మేము ఒక విషయం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే, నామమాటపు పలికినంత మాత్రాన మరి ఒకరి కుమారుడు తన సొంత కుమారుడు ఎన్నటికీ కాడు. ఈ విషయమై ఖురాను గ్రంథాన్ని పరిశీలించినప్పుడు, ఖురాను గ్రంథంలోని సూరే అహ్జాబ్ 33వ అధ్యాయము 4-5 వాక్యాలు పరిశీలిద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇలా తెలియజేస్తున్నాడు, ఏ మనిషి శరీరంలోనూ అల్లాహ్ రెండు హృదయాలను ఉంచలేదు. మీరు మీ భార్యల్లో ఎవరినైనా మీ తల్లులుగా ప్రకటించినంత మాత్రాన అల్లాహ్ వారికి నిజముగానే మీ తల్లులుగా చేయలేదు. మీ దత్తపుత్రులను కూడా మీ కన్న కొడుకులుగా చేయలేదు. ఇవన్నీ మీ నోటి మాటలే. అల్లాహ్ సత్యం పలుకుతున్నాడు, ఆయన రుజుమార్గం చూపుతున్నాడు. దత్తపుత్రులను వారి కన్న తండ్రుల సంబంధంతోనే పిలవండి. అల్లాహ్ దృష్టిలో అదే న్యాయం. ఒకవేళ వారి కన్న తండ్రులు ఎవరో మీకు తెలియకపోతే, అట్టి పరిస్థితుల్లో వారు మీకు ధార్మిక సోదరులు, స్నేహితులు అవుతారు. ఈ వాక్యాల ద్వారా మనకు తెలిసిన విషయము, ఎవరినైనా తన భార్యను తన తల్లిగా భావించినంత మాత్రాన ఆ భార్య తన తల్లి కాదు. అదే విధముగా ఎవరో బయట తిరుగుతున్న వ్యక్తిని తన కుమారుడుగా అని తలుచుకున్నంత మాత్రాన తను తన యొక్క సొంత కుమారుడు కాడు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మనకి ఏదైతే విన్నామో వాటిని విశ్వసించి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం.